మళ్ళీ ఎక్కడికి బయలుదేరామని చూస్తున్నారా? ఈసారి ఇంటి వేట కోసం అండి. నాకు ఒక కాల్ వచ్చింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి. సో తను ఉంది. సో మనకు అనుకున్న బడ్జెట్ లో ఇప్పుడు ఏజెంట్కి మనం అన్ని చెప్తాం కదా. సో మనకి ఇంత ఎలా కావాలి, ఇలాంటి ఇల్లు కావాలని, సో ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. పలానా ఏదైనా ఇల్లు ఉంటే మనం చూడటానికి ఇన్వైట్ చేస్తారు. ఇల్లులన్నీ ఇక్కడ మేమున్న ఏరియా చాలా మంచి ఏరియా. సో అలా మార్కెట్ లో రావడం వెంటనే అది క్లోజ్ అయిపోవడం జరుగుతుంది. సో మేము ప్రతిసారి ఇల్లు చూస్తున్నాము, మేము ఆఫర్ చేద్దాం అనేసరికి అది అయిపోవడం, ఎవరో ఆఫర్ చేసేసి అది క్లోజ్ చేసేయడం జరుగుతుంది. ఈసారి అట్లా కాదు, రాగానే ముందుగా వెళ్ళి చూసుకుని నచ్చితే ఆఫర్ చేద్దాము. ఇక్కడ యుఎస్లో ఎట్లా ఉంటుంది అంటే మనము అంతా చూసి నచ్చితే ఆఫర్ ఒకటి ఇవ్వాలి సెల్లర్కి. ఇస్తే సెల్లర్కి అట్లాగే మనలాగే చాలామంది ఆఫర్స్ చేస్తారు. వాడికి నచ్చిన కాస్ట్, కాస్ట్ ఒకటే కాదు అందులో చాలా చూసుకుంటాడు. అంటే క్రెడిబిలిటీ, ఎవరైతే కొంటున్నారో వాళ్ళ క్రెడిబిలిటీ అన్నీ చెక్ చేసి నచ్చితే వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి అమ్ముతాడు అన్నమాట. ఇప్పుడు మేము చూడబోయే హౌస్ కాస్ట్ ఎంత అంటే 675K, అంటే మన వర్డ్స్ లో 675,000 యుఎస్ డాలర్స్. అంటే అది లిస్టింగ్ ప్రైస్. సో ఒక లిస్టింగ్ ప్రైస్ పెడతారు, మనం ఆఫర్ పంపించినప్పుడు ఐదర్ ఎక్కువ అన్న పంపించవచ్చు, దానికన్నా తక్కువ అన్న పంపించవచ్చు అన్నమాట. మాకు డౌన్ లో కాకూడదు ఇల్లు అనుకున్నాం, కానీ కార్ చూసారా కిందకి డౌన్ దిగుతుంది. మళ్ళీ అప్ ఎక్కుతామని అనుకుంటున్నాను. చూద్దాం, ఇట్లా లేక్ ఉంది ఈ కమ్యూనిటీలో, చిన్న పాండ్ లేకే పెద్దదిగా ఉందిగా. సో హౌసెస్ అన్నీ లేక్ ఫ్రంట్ ఉన్న హౌసెస్ ఇవన్నీ. సో మనం అయితే ఈ లేక్ కి దూరంగా వెళ్ళిపోతున్నాము. మనం చూడబోయే హౌస్ అయితే ఇదే. కమ్యూనిటీ అయితే ఇట్లా ఉంది. కార్పెట్ ని డైరెక్ట్ షూస్ తో తొక్కేయకుండా ఇవి వేసుకుని వెళ్ళాలి. ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ ఫార్మల్ లివింగ్ ఏరియా. ఇది హాఫ్ బాత్రూమ్. హాఫ్ బాత్రూమ్ అంటే షవర్ ఉండదు. ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫార్మల్ డైనింగ్ ఏరియా. ఇది ఫ్యామిలీ లివింగ్ రూమ్. హై సీలింగ్స్ తో వెంటిలేషన్ తో ఉంది. ఇది ఫ్యామిలీ డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం చూసిన గ్రౌండ్ లెవెల్ అంతా కూడా అంతా రూమ్స్ లా కట్టకుండా ఓపెన్ లివింగ్ ఏరియా, ఓపెన్ ఫార్మల్ డైనింగ్, ఓపెన్ కిచెన్ అంటూ ఉంటాయి. ఇది బ్యాక్ యార్డ్. బాగుంది స్పేషియస్ గా, బట్ పెద్దగా మెయింటైన్ చేసినట్టు అనిపించట్లేదు. చిన్న క్రీక్ ఉంది ఇక్కడ. ఇది కిచెన్. ఇది కూడా స్పేషియస్ గా బాగుంది.
ఇక్కడ గరాజ్ ఉంది. సో ఫ్రంట్ నుంచి కార్ పార్క్ చేసుకుని ఈ డోర్ నుంచి కిచెన్ లోంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇది లాండ్రీ ఏరియా. వాషింగ్ మిషన్, డ్రైయర్ ఇక్కడ పెట్టారు. కిచెన్ కి ఎన్ని షెల్ఫ్స్ ఉంటే అంత బెటర్ గా ఉంటుంది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అవి చెక్ చేస్తాను. ఇక్కడ లివింగ్ ఏరియా నుంచి ఇంకో డెక్ ఉంది. ఇక్కడ నుంచి మనము బ్యాక్ యార్డ్ అంతా చూడొచ్చు. అలాగే ఈ హౌస్ కి బేస్మెంట్ లేదు, ఓన్లీ 2 స్టేర్స్. బేస్మెంట్ తో కలిపి 3 స్టేర్స్ అవుతుంది. అలా ఉంటే డెఫినెట్ గా ఇంత తక్కువ కాస్ట్ కి అయితే ఈ హౌస్ పెట్టరు. బేస్మెంట్ కూడా ఉంటే ఇంకా కాస్ట్లీ. స్టేర్స్ నుంచి పైకి వచ్చేసాక ఇలా రైట్ సైడ్ ఈ బాత్రూమ్ ఉంది. ఇలా బాత్రూమ్ అంటే జాక్ అండ్ జిల్ బాత్రూమ్ అంటారు. అంటే బేసికల్ గా కిడ్స్ షేర్ చేసుకోవచ్చు అన్నమాట ఆ బాత్రూమ్ ని. ఇదొక బెడ్రూమ్, డీసెంట్ సైజ్, రోడ్ సైడ్ ఫేస్ చేస్తుంది. ఇది ఇంకొక బెడ్రూమ్, కంపారిటివ్లీ పెద్దది. ఇది విండోస్ కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. బ్యాక్ యార్డ్ వ్యూ ఉంది దీనికి. అప్స్టేర్స్ రావడానికి 2 సైడ్స్ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ఎంట్రన్స్ నుంచి, ఇంకొకటి లివింగ్ ఏరియా నుంచి. ఇది 3rd బెడ్రూమ్. దీనికి కూడా ఫ్రంట్ సైడ్ వ్యూ అండ్ సేమ్ బాత్రూమ్ షేర్ చేసుకోవాలి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అప్స్టైర్స్ నుంచి కింద లివింగ్ ఏరియాకి వ్యూ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంది. ఆల్సో విండోస్ చాలా ఇచ్చాడు. బ్యాక్ యార్డ్ వ్యూ. ఇది అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి. చాలా పెద్దగా ఉంది. షవర్, టాయిలెట్, టబ్ అన్నీ ఉన్నాయి. ఇది క్లాజెట్, పెద్దగా ఉంది చాలా. అండ్ క్లాజెట్ నుంచి ఒక స్టోర్ రూమ్ కూడా ఉంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గరాజ్ పైన ప్లేస్ ని ఇట్లా స్టోర్ రూమ్ కింద పెట్టారు. నాకైతే ఈ లివింగ్ ఏరియా చాలా నచ్చింది. ఆ హై సీలింగ్స్ ఉండడం వలన చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇల్లు చూడడం అయితే అయిపోయింది, మనం బయటకు వచ్చేసాము. కానీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నా దగ్గర ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. నేను అది మీతో షేర్ చేసుకుంటాను. మాకు ఇల్లు అయితే చాలా బాగా నచ్చింది. మేము ఎలా ఉండాలనుకున్నామో అలా ఉంది మాట. అంటే స్పేషియస్గా నాకు లివింగ్ రూమ్ నచ్చిందని చెప్పాను కదా. అలాగే బెడ్రూమ్స్ కూడా బాగున్నాయి. ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే బేస్మెంట్ లేదు. మేము బేస్మెంట్ ఉండి ఒక మీడియా రూమ్ చేసుకుందాము, అలాగే ఇంకొక ఎక్స్ట్రా రూమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఆ కాస్ట్కి అది వర్త్ అనిపించి ఇంకా మేము ఓకే అని చెప్పేసుకుని మేము ఆఫర్ చేస్తాము. సేమ్ కాస్ట్కి వాళ్ళు లిస్టింగ్ ఎంతైతే పెట్టారో 6,75,000 సేమ్ కాస్ట్కి ఆఫర్ చేశాము. బట్ వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. సో డిసప్పాయింట్ అయ్యాము మేము. బట్ ఏం చేస్తాము,
ఇంకా మేము హౌసెస్ వెతుకుతూ ఉన్నాము, మాకు నచ్చిన హౌస్ మీకు తప్పకుండా చూపిస్తాము. అంతవరకు బాయ్.